हाय अंडी हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल वीडियो नैन मन की सीजन चेंज होता सीजन चेंज मन एला जाग्रत मन इम्यूनिटी एला बूस्ट असल ये प्रॉब्लम्स वस्ताई इनफर्मेशन नीतो शेयर चुस्कान सो लेटा वीडियो स्टार्ट वीडियो स्टार्ट मुझे मन चैनल चूस्टे ना पेरते रम्य अंडी मन चैनल सब्सक्राइब चुस्कते इंतवरको सब्सक्राइब चुस्को पक्ने बेल ऐकान दाँ प्रेसर नीन वीडियो पेटना फास्ट रीचाई सो मेर ना वीडियो मिसक चूड़ी ओके सो ईरोज टापिक मैं स्टार्ट रेनी सीजन स्टार्ट अंत को स्टार्ट मन की वर्षा पड़ता है सडन बमर उ दाने मन नैक्स्ट रेनी सीजन अला एंटर अवतनाबी सीजन चेंज होबी मन की कोई कोई हेल्थ इश्यूस अलांटी वस्तू उ अंदर मन की मेन वे जलब का ज्वर का दग्गु का मोशनस वामिटिंग्स अंडी अंदुकनी अभी राकुंडा मन चाला चाला जाग्रत उंडाली इप्पुडु नार्मल टाइम लो वच्चे फीवर्स फ्लूस तो पाटु इप्पुडु मन की कोत्तगा करोना कूडा उंदी काबट्टी अदी मन की इम्यूनिटी तक्कुवैते चाला फास्ट गा मन की अटाक अवुतदी अंदुकनी मनम इम्यूनिटी बूस्ट चेसुकुन्नामंटे मन की ए विधमैन रोगालु जलुबु कानी दग्गु कानी ज्वरं कानी राकुंडा उंटायंडि अंदुकनी मनम फस्ट ई सीजन लो फस्ट జాగ్రత్తగా ఉండాల్సిన విషయం వాటర్ అండి మనం వాటర్ ద్వారానే మనకి రకరకాలుగా వస్తా ఉంటాయి మెయిన్ మోషన్స్ అలాంటివి వస్తాయి అందుకని మనం ఈ రెయిని సీజన్ స్టార్ట్ అవగానే తప్పకుండా కాచి చల్లార్చిన నీళ్ళు మాత్రమే తాగండి మీరైనా మీ పిల్లలైనా కానీ మనం మంచి నీళ్ళ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం మంచి నీళ్ళ ద్వారానే మనకి చాలా రకమైన ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియా కానీ మనకి తొందరగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది सो मैं तक काचि चलाचन नीलते तागं इंका मन नार्मल वर्ष पड़ता उबी एना कोई प्लेसेस वाटर निलव उड़े प्लेस अला दर वाटर निलव उड़ा उड़ा जाग्रत एदा पातवी प्लास्टिक भी कूलर्स अलावी पैन पड़े चल गई मैं आटोमेट पक्न पटेस्ता अला मन पैन सन सैट्स मीदा अंदर वाटर निलव उ దోమల దోమల గుడ్లు పెడతాయి దాని వల్ల ఇంకెక్కువ దోమలు వస్తా ఉంటాయి ఆ దోమల వల్లనే మనకి రకరకాల ఫీవర్స్ కూడా వస్తా ఉంటాయండి సో అలాంటివి రాకుండా జాగ్రత్త పడండి ఇంకా ఇప్పుడు ఈ మెయిన్ ఈ సీజన్ లో మనం కిచెన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మనకి ఆ సింక్ దగ్గర నుంచి కాని ఎక్కడైనా వాటర్ పడినా లేకపోతే కూరగాయల దగ్గర అన్నిటి దగ్గర బ్యాక్టీరియా తొందరగా ఫామ్ అవుతది సో మనం కిచెన్ క్లీన్ చేసే టవల్స్ కాని సింక్ కాని సింక్ ని క్లీన్ చేసే బ్రషెస్ కాని అలాంటివి కూడా మనం నీట్ గా క్లీన్ గా జాగ్రత్తగా ఉంచుకొని వీలైనంత వరకు డ్రై గా ఉంచుకోవడానికి ట్రై చేయాలండి ఎందుకంటే తడిగా ఉంది అంటే ఆటోమేటిక్ గా బ్యాక్టీరియా ఫామ్ అవుతది ఈ సీజన్ లో మనకి సన్ చాలా తక్కువ ఉంటది కాబట్టి మనకి ఏ బ్యాక్టీరియా అయినా ఫాస్ట్ గా వస్తా ఉంటది అది రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా క్లీన్ గా ఉంచుకోవాలి ఇంకేంటంటే కూరగాయలు కాని వెజిటబుల్స్ కాని ఏవైనా మనకి వానలో తడిచి తడిచి వస్తాయి కాబట్టి ఎక్కువ రోజులు ఉండవండి చల్లగా ఉంటది కదా ఉంటాయి అనుకుంటాం కానీ అవి తొందరగా ఒకటి కుళ్ళిపోయిందంటే మిగతాయి కుళ్ళిపోతాయి అక్కడ బ్యాక్టీరియా వచ్చిందంటే ఒక చోట ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియాస్ అలాంటివి బూజు పట్టినట్టు అలాంటివన్నీ వస్తాయండి అందుకని మీకు వీలైనంతగా వాటిని నీట్గా ఉంచుకొని అంటే ఒకటి ఏదైనా మీరు ఒక డైలీ చెక్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇలాంటివి మనకు తొందరగా కుళ్ళిపోతాయి ఒకటి కుళ్ళిపోయిందంటే అన్ని కుళ్ళిపోతాయి అన్నమాట అందుకని మనం చెక్ చేసుకొని పాడైపోయిన తీసేసి పక్కన పడేసి మళ్ళీ వాటిని నీట్గా డ్రై చేసుకొని పెట్టుకున్నాము అంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటే మనకి దానివల్ల బ్యాక్టీరియా అనేది రాకుండా ఉంటుందండి వాటర్ విషయంలో ఫుడ్ విషయంలో ఈ సీజన్లో మెయిన్గా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సో మీరు బ్యాక్టీరియా లేకుండా చేసుకోండి ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం కుదరదు కాబట్టి ఇంకా తెచ్చుకున్న వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఖచ్చితంగా తీసుకురాగానే వర్షంలో తడిచి ఉంటే బయట ఎంతమందో పట్టుకుంటుంటారు కాబట్టి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవి తెచ్చుకున్నా కానీ సాల్ట్ పసుపు వాటర్లో ఒక 5-10 నిమిషాలు ఉంచి దాని తర్వాత వాటిని తీసి నీట్గా మళ్ళీ ఫ్రెష్ వాటర్లో వాష్ చేసి దాని తర్వాత తడి ఆరనిచ్చి దాని తర్వాతనే మీరు ఫ్రిడ్జ్లో అయినా ఎక్కడ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్ని కూడా చాలా జాగ్రత్తగా క్లీన్గా ఉంచుకోవాలండి ఈ సీజన్లో ఫ్రిడ్జ్లో పెట్టినవి కూడా ఏదైనా కొంచెం
బయట ఉన్న బ్యాక్టీరియా వచ్చింది అంటే అన్నిటికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో మనం ఫ్రిడ్జ్ని కూడా చాలా నీట్గా హైజీన్గా ఉంచుకోవాలి. అప్పుడప్పుడు లెమన్తో అలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాము అంటే అక్కడ ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ పోతుంది. ఇంకా మనం తాగాల్సినవి ఏంటి అంటే ఇంకా మన క్లాత్స్ కానీ అంటే మన బట్టలు ఇవన్నీ కూడా ఈ సీజన్ రాగానే ఎండ రాక ఆరక అది ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుందండి. సో 2-3 డేస్కి కాకుండా మామూలుగా అయితే మనం మిషన్లో 2-3 డేస్కి వేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా కుదిరితే మీకు రోజు వేసుకోండి. కొన్ని కొన్ని బట్టలు అయితే ఎలాగోలా ఆరిపోతాయి, ఎక్కువైనాయి అనుకోండి వాటిని వేసుకోవడానికి మనకి ప్లేస్ ఉండదు. సో ఆరవు, అదొక రకమైన స్మెల్ వస్తుంది. దానివల్ల మీ పిల్లలకి కానీ మనకి కానీ స్కిన్ మీద ఏమన్నా ఏదైనా ర్యాషెస్ కానీ అలాంటివి వస్తే స్మెల్ కూడా అంత మనకి అంత బాగుండదు కదా ఆ స్మెల్స్ కూడా. సో వీలైనంత బట్టల్ని కూడా మంచిగా ఆరబెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే కొంచెం కొంచెం అనుకోండి, మనకి ప్లేస్ ఉంటుంది మంచిగా ఆరబెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా ఏంటి అంటే మనం ఏదైనా డ్రింక్స్ అలాంటివి ఏం తాగాలి అనే విషయానికి వస్తే, ఇప్పుడు మనం బాగా ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యేవి తాగాలండి. దానివల్ల మనకి ఏ రకమైన రోగాలు, జలుబులు, దగ్గులు, ఫీవర్స్ అలాంటివి రాకుండా ఉంటాయి. ఇప్పుడు సీజన్ మారడం వల్ల వచ్చే జబ్బులతో పాటు మనకి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కరోనా వైరస్, కాబట్టి అది రాకుండా కూడా చూసుకోవాలి అంటే మన ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవాలి. అందుకని మీరు వీలైనంతగా వైటమిన్ సి ఉన్నది అంటే సిట్రస్ ఉన్న ఫ్రూట్స్ వల్ల మనకి ఇమ్యూనిటీ మంచిగా బూస్ట్ అవుతుంది. జలుబు చేస్తుంది సీజన్స్ అంటే చలికాలం, వానాకాలం మంచిది కాదు లెమన్ ఆరెంజ్ అంటారు కానీ అలాంటివి ఏమి ఉండవండి. వాటి వల్ల మనకి రోగనిశక్తి ఇంప్రూవ్ అవుతుంది. అందుకని మీకు ఆరెంజ్ జ్యూస్ కానీ, ఆరెంజెస్ కానీ, లెమన్ కానీ ఇలాంటివి దొరికితే తప్పకుండా అవి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా వీటితో పాటు మనకి ఏదైనా హాట్ హాట్గా తాగాలనిపిస్తుంది కాబట్టి జింజర్ టీ కానీ, తులసి టీ కానీ, దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా దాంతో టీ కానీ, కొంచెం వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ యూస్ చేయడానికి ట్రై చేయండి కూరల్లో. ఇంకా ఏంటంటే పుదీనా ఉంటుంది కదా, ఆ పుదీనా టీ కానీ, ఇలాంటివి లెమన్ టీ కానీ ఇలాంటివి తీసుకుంటా ఉన్నాము అంటే మనకి ఆ వేడిగా తాగాలి అనేది కూడా తాగినట్టు అనిపిస్తుంది. ఇంకా మన ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. పసుపు టీ మెయిన్, పసుపు టీ అండి. మీరు సీజన్ మారుతుంది కొంచెం నల్లగా ఉంది అంటే గొంతులో నొప్పో లేకపోతే జలుబు వచ్చేటట్టుందో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనకి కొంచెం అనిపించింది అంటే కొంచెం పసుపు, చాలా కొంచెం అమౌంట్ పసుపు వేసుకొని హాట్ వాటర్లో పసుపు వేసి కలుపుకొని మంచిగా తాగేయండి. దానివల్ల మీకు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, జలుబు దగ్గులు కూడా రాకుండా ఉంటాయి. మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ డ్రింక్స్ అంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేసే డ్రింక్స్ మాత్రం తప్పకుండా తాగండి. టర్మరిక్ టీ నేను ఆల్రెడీ ఒకసారి ఛానల్లో పోస్ట్ చేశాను, అంతకుముందు కూడా ఒకసారి రైనీ సీజన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీడియో కూడా చేశాను. ఇక్కడ ఏమైనా చెప్పకపోతే అందులో ఒకవేళ చెప్తే ఒకసారి కుదిరితే అదైనా చూడండి. మీకు తెలిసినవి ఏమైనా ఉన్నా కానీ నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సీజన్ మారుతుంది సో మీరు టేక్ కేర్, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండట్లేదు కాబట్టి మన ఫ్యామిలీ వరకు జాగ్రత్తగా ఉంచుకున్నామంటే దానివల్ల ఇంకొంతమందిని కూడా మనం జాగ్రత్తగా ఉంచగలుగుతాము. సో ప్లీజ్ ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యే డ్రింక్స్ కానీ, ఫుడ్ కానీ ఏదైనా అలాంటివే ఎక్కువ తీసుకోండి. కంపల్సరీ జింజర్ ఈ సీజన్లో మీరు ఫుడ్లో యాడ్ చేసుకోండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నానండి. నాకు తెలిసిన చిన్న చిన్న టిప్సే మీకు ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసినట్టు ఉంటుంది కదా అని షేర్ చేసుకుంటున్నాను. ఇంకా తప్పకుండా వాటర్ మాత్రం తాగుతూ ఉండండి అండి. ఈ సీజన్లో మనకి జీర్ణ వ్యవస్థలో ఏదైనా సరిగ్గా లేకపోతే అక్కడ నుంచి మనకి రోగనిశక్తి తట్టుకోవడానికి ఉండదన్నమాట. అక్కడే మనకి బ్యాక్టీరియా వస్తూ ఉంటుంది. అందుకని మనం ఎక్కువ వాటర్ తీసుకున్నాము అంటే మనకి తీసుకున్న ఫుడ్ మంచిగా డైజెషన్ అవుతుంది. దానివల్ల మనకి ఏది ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇంకా ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ కూడా తీసుకోండి. ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ మంచిగా లేకపోవటం వల్లనే మనకి మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ, అదర్ ఇష్యూస్ కానీ వస్తాయండి. అందుకని మనకి ఫైబర్ ఎక్కువ ఉన్నది, వాటర్ ఎక్కువగా తీసుకున్నది, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకొని వాటర్ ఎక్కువగా తాగుతూ ఉన్నాము అంటే మనకి ఎంతో కొంత కొంచెం మనకి ఫైట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుంది. ఇంకా మీకు వీలైనంతగా హాట్ వాటర్ని, లైట్గా వామ్ వాటర్ని, మీకు ఒకవేళ బాగా గొంతు నొప్పి అలాంటివి ఉంటే వామ్ వాటర్ని తాగడానికి ట్రై చేయండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ కూడా అయ్యింది అనుకుంటున్నాను. మీరు ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా కానీ నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మన వాళ్ళు కూడా కామెంట్ చూస్తారు కదా సబ్స్క్రైబర్స్ కూడా, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతాయి.
ఈ వీడియో అయితే ఇంత ఎంటర్టైన్ చేస్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి, మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, నమస్తే.